ఛానల్ బాపు బొమ్మ బొంబాయి సి మై నేమ్ ఇస్ స్వాతి ప్రియా సో ఫస్ట్ టైం గనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పుడైతే నేను వీడియోస్ పోస్ట్ చేస్తానో ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది అప్పుడు మీరు ఏం మిస్ అవ్వరు అన్నమాట సో ఇవాల్టి వీడియోలో నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మొబైల్లో స్లో మోషన్ వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలి కొన్ని టిప్స్ నేను ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో చూడగానే మీకు అనిపించుంటుంది కదా ఏ ఫోన్లో ఈ వీడియోస్ రికార్డ్ చేశారు అలాగే ఏం యాప్ యూజ్ చేసి ఈ వీడియోస్ ఎడిట్ చేశారు ఇలా అన్నిటికీ నేను ఆన్సర్ చెప్తాను అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మీరు ఎవరైనా ఈ ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర ఏ మొబైల్ ఉన్నా సరే ఆ మొబైల్లో స్లో మోషన్ రికార్డ్ చేయగలిగిన ఆప్షన్ ఉంటే మీరు స్లో మోషన్ వీడియోస్ ఈజీగా రికార్డ్ చేయొచ్చు ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ వన్ ఈస్ పోర్ట్రేట్ మోడ్ అండ్ దిస్ వన్ ఈస్ ల్యాండ్స్కేప్ మీరు కనుక టిక్టాక్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటే మీరు రికార్డ్ చేయాల్సింది ఇలా పోర్ట్రేట్ మోడ్లో అలా కాకుండా యూట్యూబ్లో మీరు ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటే మీరు ఎప్పుడు కూడా ఇలా ల్యాండ్స్కేప్లోనే రికార్డ్ చేయాలి సో ఇది 16:9 ఇదిలో ఉంటుందన్నమాట సో మీరు ఎప్పుడైనా కెమెరాతో మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ మీరు ఇలా స్టార్ట్ చేసేసి పోర్ట్రేట్ మోడ్లో ఆ తర్వాత మీరు ల్యాండ్స్కేప్లో మార్చడానికి ట్రై చేస్తే పర్ఫెక్ట్గా రాదు మీరు ఎప్పుడైతే రికార్డ్ చేయడానికి రెడీగా ఉంటారో అప్పుడు మీరు ల్యాండ్స్కేప్లో మాత్రమే వీడియోని రికార్డ్ చేయాల్సి ఉంటుంది సో తర్వాత మీరు రికార్డ్ చేసేటప్పుడు మొబైల్ హోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా నార్మల్గా వీడియో తీయడానికి వాటి యాంగిల్స్ మార్చుతూ అలాగే జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఇవి చేస్తూ ఉన్నప్పుడు స్లో మోషన్లో కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట సో అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి లైటింగ్ మీరు ఇండోర్లో ఎప్పుడైనా షూట్ చేస్తున్నప్పుడు చాలా లో లైట్ కండిషన్ ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది సరిగా ఉండదు సో మీరు స్లో మోషన్ రికార్డ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా సన్లైట్ ఉండేలా చూసుకోవాలి సన్లైట్లో రికార్డ్ చేసినప్పుడు మాత్రమే మీకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫోకస్ సో మీరు ఏ ఆబ్జెక్ట్నైతే మీరు షూట్ చేయాలనుకుంటున్నారు మీరు మొబైల్లో ఇలా ఉంటుంది కదా కెమెరా ఆన్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ మీద ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అది ఫోకస్ అవుతుంది సో ఆ తర్వాత మీరు రికార్డింగ్ స్టార్ట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ అయినా కొన్ని ఫోన్స్ బాగానే సపోర్ట్ చేస్తాయి సో కొన్ని ఫోన్స్లో కొంచెం బ్లర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో నేనైతే ఈ స్లో మోషన్ వీడియోస్ అన్నీ కూడా సామ్సంగ్ M31లో రికార్డ్ చేశాను సో మీరు చూడొచ్చు ఇంకా డిఎస్ఎల్ఆర్ కెమెరాతో ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి సో మొబైల్ ఫోన్స్లో కాబట్టి ఇది చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు అంతా రికార్డ్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేస్తారు కదా దానివల్ల ఇంకా చాలా అందం వస్తుంది వీడియోకి సో నేను ఇక్కడ యూస్ చేసే యాప్ వచ్చి ఇన్షాట్ నేను త్వరలోనే ఇన్షాట్ గురించి కంప్లీట్ ట్యూటోరియల్ మీతో షేర్ చేసుకుంటాను అంటే ఒక పర్టికులర్ వీడియోని ఎలా స్ప్లిట్ చేయాలి ఎలా ట్రిమ్ చేయాలి కట్ చేయాలి ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఫర్దర్ వీడియోస్ కన్నా మీరు ఫాలో అయితే నేను అందులో పోస్ట్ చేస్తాను సో ఇన్షాట్లో మీరు ఈజీగా ఫిల్టర్స్ని అప్లై చేయొచ్చు తర్వాత ఆ పర్టికులర్ పార్ట్ని స్ప్లిట్ చేయొచ్చు ట్రిమ్ చేయొచ్చు కట్ చేయొచ్చు సో ఇందులో రివర్స్ చేసే ఆప్షన్ అయితే ఉండదు అది ఫైన్ మాస్టర్లోనే ఉంది
మిగతా అన్ని కూడా రెండు నాకు సేమ్ అని అనిపించి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇన్ షార్ట్ అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. అలాగే దాంట్లో వాటర్ మార్క్ కూడా రాదు, అది కూడా మనం రిమూవ్ చేయొచ్చు. కాబట్టి నేను ఇన్ షార్ట్ అప్లికేషన్నే యూజ్ చేస్తున్నాను. సో తర్వాత ఈ వీడియోని ఎలా ఎండ్ చేయాలో నాకు తెలియట్లేదు. సో డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్.